ఈ రోజు మనం ఆంధ్ర తెలంగాణ అభివృద్ధి హిస్టరీ ప్రజెంట్ గురించి మాట్లాడుకున్నాం. కొన్నాళ్ళు ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు వెనకాళ్ళు వెళ్ళినప్పుడు తెలంగాణని ముస్లిం రాజులు పరిపాలన చేశారు. ఎక్కువ భాగం ఆంధ్రాలో ఎక్కువ భాగం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. సో ఈ రెండు ప్రాంతాలు లో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇక్కడ ముస్లిం పరిపాలన చూసిన తెలంగాణ ప్రజలు ఎక్కువ ఉర్దూ మీడియంలో పాఠాలు చెప్పడం విద్య జరిగింది ఎక్కువ నాళ్ళు. కానీ ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఇంగ్లీష్ విద్య మనకి బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది. సో దీన్ని అందిపుచ్చుకున్న మనం ఒక్కసారి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటగా ఏర్పడింది. దాని తర్వాత దాన్ని తెలంగాణ భూభాగాన్ని మనకు కలపడంతో మొత్తం తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్గా మారింది. అప్పుడు ఆంధ్ర వాళ్ళు చదువులోనూ ఆర్థికంగా కొంచెం బలంగా ఉండటంతో ఇక్కడ ఇక్కడ తెలంగాణ వాళ్ళ ఉద్యోగాల్ని ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఎక్కువ దాన్ని యూటిలైజ్ చేసుకుని చదువు ఉంది కాబట్టి ఎక్కువ యూటిలైజ్ చేసుకుని తెలంగాణలో ఉద్యోగాల్ని ఎక్కువ ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళు పొందడం జరిగింది. సో ఇట్లా జరుగుతున్న సందర్భంలో సో అంటే ఏంటి ఆర్థికంగా అన్ని రకాలుగా తర్వాత ఆంధ్ర వాళ్ళు చాలా పైకి రావడం జరిగింది. ఇది తెలంగాణ సమాజానికి నచ్చలేదు చాలా. ఇదే ఈ వ్యతిరేకతే తర్వాత తర్వాత ఉద్యమాలుగా మారింది. దానికి కేసీఆర్ లేదా మిగతా ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళు సహాయంతో తెలంగాణ పొందడం జరిగింది. తెలంగాణ పొందిన తర్వాత ఏమైందంటే ఆర్థికంగా హైదరాబాద్ బాగా బలపడింది. ఆర్థికంగా బలపడిన హైదరాబాద్ తెలంగాణ పొందడం వల్ల తెలంగాణ ప్రజలు చాలా ఆర్థికంగా మెరుగుపడడం జరిగింది. సో బట్ ఆంధ్ర ప్రాంతం నష్టపోతుంది, దీన్ని మనం బాగా గుర్తించాలి. సో నేను అందుకే రాజకీయాలు ఇక్కడ కొంచెం ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది. ఎక్కువ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. సో ఎందుకంటే బాగా వెనకబడి ఉన్నాం, చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం, ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. మనకున్న కోస్టల్ అంటే మనం భారతదేశం మొత్తంలో సెకండ్ హైయెస్ట్ కోస్టల్ లైన్ కలిగిన రాష్ట్రం అంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుని పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, దాన్ని అటువంటి అభివృద్ధి చాలా అవసరం ఉంది. రాయలసీమని బాగా ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చేయొచ్చు. సో ఇట్లాంటి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే రాయలసీమ ప్రాంతం చాలా భూమి చాలా తక్కువ రేటుకు వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఆర్థికంగా కూడా అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ చేయొచ్చు రాయలసీమ ఏరియాలు. సో ఎక్కువ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది, మనం చాలా వెనకబడి ఉంది. ఇదే కంటిన్యూ అయితే రాష్ట్రం చాలా నష్టపోతుంది. థ్యాంక్ యూ.